రామగోపాల్ రెడ్డి గారిని అలాగే బొమ్మ శ్రీరామ్ గారిని దేశాన గారిని అలాగే చాడ శ్రీనివాస్ రెడ్డి గారిని అలాగే బుట్ల గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం उस्नाबाद पड़म सदर अलाूथ अद्यक्ष शक्ति केन्द्र विचार अंदर नमस्कार सम्मेट स्वामी రాగుల చంద్రశేఖర్ రెడ్డి చిత్తకిన్ని వినయ్ నేవూరి సంపత్ రాజేష్ సమ్మేట రాజు మౌటం శ్రీనివాస్ అందువల్ల అన్ని ప్రాజెక్టులలో నష్టమైంది వేరు ఈ ప్రాజెక్టు నష్టమైంది వేరు అంటే ఆ ప్రజలకి రెండోసారి నష్టం జరిగింది అని రెండోది ఏమైంది ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో डबुलचे वरकु प्राजेक्ट गुर्ति रेल ईद आर डबुल पंद इन वे अल चाल मैं पिछले इवा वाल पिछली वालक आई लक्ष रूपये रावण वाल कल मट्टी प्रजा उद्यम से पोलिस कुटी रक्ता कल्ल चूसी जैल को पंपा वाल कसी तीर ले मरी वालू इकड़ो रेप रेप मैं ऊर्जा तपक वाल उसी तागेट प्रात में पट्टी मन एक्ड़ू डबुल बेडरूम कटले मेमना अपड़े अय्या मुख्यमंत्री गारु डबुल बेड्रूम कटेवड़ी साध्यम का इला जागे उ लक्षल ईद लक्षे वाल कटी मन खाली कटे ऊर्जा भूमि उठे उ भूमि दूर ऊरी अलग कटे मैं कष्ट विनु का बट्टी डबुल बेड्रूम विषय में चूस एंटे देश नरेंद्र मोदी गारी सरकार मूड को इंटे पक्क आंध्रप्रदेश राष्ट्र लक्षल इंड कटी वाल पंचकटा उसे इवा प्रतिष्ठक होतवा इवा विरि पेद मट्टी గుడిసెలు మారలే గుడిసెలు మారలే ప్లాస్టిక్ షీట్లు మారలే పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరకుండా ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇళ్ళల్లోకి పోయి వాళ్ళు సుఖపడతా ఉంటే ఇలా ఇల్లు మాత్రం లేవు కట్టుకున్నారు కేసీఆర్ గారు కలిసింది కట్టుకున్నారు హరీష్ రావు గారు కలిసింది కట్టుకున్నారు సిరిసిల్ల కలిసింది కట్టించుకున్నారు ఎందుకంటే కాంట్రాక్టర్ చెప్పిన కట్టించుకోవడం వాళ్ళు ఇచ్చుకున్నారు కానీ వాళ్ళు సిరిసిల్లకే మంత్ర సిద్దిపేటకే మంత్ర గజ్వేల్కే ముఖ్యమంత్ర రాష్ట్రానికి కాదవాలి మంత్రులు కానీ 119 నియోజకవర్గాల్లో కొత్తి నియోజకవర్గాలు మాత్రమే కొంత కట్టుకునే తప్ప అనుకుని లేదు ఇవాళ మీ ఉత్సవాలు అయితే అనుకుని లేదు నేను డిమాండ్ చేసి భారతీయ జనతా పార్టీ రేపు మీ ఆశీర్వాదం కనుక అధికారంలోకి వస్తే రెండు పనులు చేస్తుంది ఒకటే పని ఇల్లు ఇళ్ళ జాగలేని వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఇళ్ళ జాగలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అవసరమైతే అక్వైరీ చేస్తాం ల్యాండ్ అక్వైరీ చేసినా ఇళ్ళ పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం వచ్చిన తర్వాత ఒక్క పేదవాడికి కూడా ఒక గుట్టెడు భూమి ఇయని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మేమి జాగరల డబుల్ బెడ్రూమ్ కట్టడం కోసం భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిందా ఇవాళ ఏదో 3 లక్షల రూపాయలు చెప్పి ఖచ్చితంగా ఒక 5 లక్షల రూపాయలు తగ్గకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాల్లో అధికారం నడిపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కూర్చున్నారు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ 57 సంవత్సరం నిండిన వాళ్ళకి కానీ పెన్షన్లు ఇచ్చే జిమ్మదారు మాదే పనిచేస్తున్నా మన తల్లి వచ్చిన తర్వాత ఆ దొడ్ల పేర్ల మళ్ళా భూముల్లో పట్టాలు వచ్చాయి వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చాయి అక్కడక్కడ మంచి దొడ్లు కానీ దరఖాస్తు పెండింగ్ ఉన్నాయి రేపు మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీ జాగల మీద మీకు హక్కులు కల్పించే వద్ద మాది కానీ ఒక్కదాన్ని మాత్రమే చాలా గొప్పగా పనిచేస్తున్నాను ఎంత గొప్పగా పనిచేస్తుంటే దేశములో ఎవరు పనిచేయనంత పని ఎలా చేస్తుండేనా తాగిపుచ్చేదాన్ని చేస్తున్నారు కొత్తగా ఆర్థిక మంత్రి ప్రమాణ స్వీకారం చేసినాడు తాగుడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇచ్చిన డబ్బు 10,700 కోట్లు 10,700 కోట్లు ఇవాళ ఎంత ఇస్తుంది దశ ఎక్కడ పడక్కనే ఉంటే బ్రాండ్ షాపు గుర్తుపెట్టుకోండి బ్రాండ్ షాపు దాని పక్కపండి సిటీ
సిట్టింగ్ వీడు తాగి బయటకు పోలీసు పట్టుకుని ఫైన్ నీకు కడుపు నొప్పి లేదు టాబ్లెట్ దొరకదు రాత్రిపూట కానీ మా వారి కుదిరితే మాత్రం ఆఫ్కర్ శాఖ పేరేముంటది మద్య నిషేధం అంటారు మద్య నిషేధం ఉందా ఉందా గడిచాము 2 చూసా నీకు కడుపు నొప్పి లేదు టాబ్లెట్ దొరకదు రాత్రిపూట కానీ మా వారి కుదిరితే మాత్రం ఆఫ్కర్ శాఖ పేరేముంటది మద్య నిషేధం అంటారు మద్య నిషేధం ఉందా ఉందా మద్యం తాగిపించే డిపార్ట్మెంట్ తాగకపోతే మరీ ఓపెన్ చేయించి రాత్రిపూట కూడా ఓపెన్ చేయించే డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి తాగిపోయింది తాగిపోయి చెప్పే డిపార్ట్మెంట్ ఇవాళ నంబర్ వన్ ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అక్కడ జనాభా 24 కోట్లు కానీ అక్కడ మద్యం సీసాలు అమ్ముకుంటే వచ్చే డబ్బు 30 కోట్లు కానీ తెలంగాణలో 4 కోట్ల జనాభాకి 45 కోట్ల డబ్బు దేశంలోనే నంబర్ వన్ తాగుబోతులు రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ దరఖాస్తు ఇచ్చి గౌరవెల్లి గండివెల్లి మా ఉస్మానాబాద్ సంబంధం లేకపోవచ్చు